గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అటెండెన్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల హోదాతో సంబంధం లేకుండా రోజుకు 3 సార్లు బయోమెట్రిక్ ద్వారా హాజరువయ్యాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులు 3 సార్లు బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేస్తున్నారా లేదా అనే విషయాన్ని స్థానిక ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ఉదయం 10:30 మొదటిసారి, మధ్యాహ్నం 3 గంటలకు రెండోసారి, అలాగే సాయంత్రం 5 గంటలకు మూడోసారి బయోమెట్రిక్ హాజరు వేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరయ్యేలా చూడాలనే ఉద్దేశంతో 3 పట్ల బయోమెట్రిక్ హాజరు నిబంధన తెచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ యొక్క విధానం సరిగ్గా అమలు కావలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరోసారి తాజాగా ఈ ఆదేశాలను జారీ చేసింది. దీంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై రోజుకు 3 సార్లు తప్పనిసరిగా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. మరొక వైపు కనుక చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం 2019 ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇక మరుసటి 7 ఉద్యోగులను నియమించింది. అయితే ఉద్యోగుల బదిలీలు మాత్రం చేపట్టలేదు. ఇక ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలను చేపట్టింది. అందులో భాగంగానే సచివాలయ ఉద్యోగులకు సైతం బదిలీలకు ఛాన్స్ కల్పించింది. అయితే జిల్లా పరిధిలోని ఏ సచివాలయానికైనా సరే బదిలీ చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. మొదట 8 వరకు ఛాన్స్ ఇచ్చినప్పటికీ పింఛన్ల పంపిణీ, వర్షాలు, వరదల నేపథ్యంలో 15 వరకు ఆ యొక్క గడువు అనేది పొడిగించారు.